దానిలో భాగంగానే ఈరోజు ఖమ్మం మీద అక్రమ కేసు పెట్టడాన్ని నిరసిస్తూ ఏ నాయకుడు ఇక్కడ ఖమ్మంకి వచ్చినా ఏ పార్టీ నాయకుడు వచ్చినా వాళ్ళు నడుపుకునేటువంటి కార్యక్రమం యొక్క పరిస్థితి చూడడానికి వచ్చే అక్కడ కూడా అడ్డుకునేటువంటి కార్యక్రమం అంటే అభివృద్ధిని అడ్డుకుంటున్నారు అనేటువంటి అటువంటి అవినీతిని అక్రమాలను అన్యాయాలను వెలుగులోకి తీసుకురావడానికి ప్రయత్నం మరి మీ మిగతా వాళ్ళందరినీ కూడా అడ్డుపాటులను కూడా అడ్డుకునేటమే ఏకైక చర్యగా భావిస్తూ ఉన్నారు. దీన్ని వస్తే చెప్పి ప్రజలు మీకు పనిచేయడానికి అవకాశం ఇచ్చిన 5 సంవత్సరాలు నీతిగా నిజాయితీగా పనిచేయండి తప్ప ప్రజాకండకులుగా మారి ముఖ్యంగా ఖమ్మం మార్కెట్లో జరిగినటువంటి ఏదైతే రైతుల యొక్క ఆందోళన ఉన్నదో దాదాపుగా నెల రోజులుగా మరి నయాగడిలో మత్తు నిధులలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు దానికి తోడు సొంత మీటింగ్ కోసం కూడా నిస్సిగ్గుగా రైతుల యొక్క మరి మొద్దు నిద్రలో ఉండి కేవలము తమ స్వప్రయోజనాలు చూసుకుంటూ రాష్ట్ర ప్రజల యొక్క ప్రయోజనాలను పరిరక్షించకుండా అణచివేతకు మార్గం ఎంచుకున్నది. ఖమ్మం మార్కెట్లో జరిగినటువంటి రైతుల యొక్క ఆగ్రహానికి గురైనటువంటి ఖమ్మం మార్కెట్ ఏదైతే ఉందో అది రైతులకు అన్యాయం జరగడం మూలంగా అక్కడటువంటి దళారీలు కమిషన్ ఏజెంట్లు తీవ్రంగా దోపిడీ చేయడం మూలంగా గిట్టుబాటు ధర రాకపోవడం మూలంగా రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తే వారిని గుండాలుగా రౌడీలుగా కుట్రకోణంగా మరి చిత్రీకరిస్తూ అసలు సమస్యను టీఆర్ఎస్ ప్రభుత్వము మంత్రి గారు ముఖ్యమంత్రి గారు పక్కదారి పట్టించేటువంటి చర్యలు నీచము. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని మార్కెట్లోకి వచ్చి మరి నిన్నటికి నిన్ననేమో 2 రోజులు నిరంతర సమీక్ష చేస్తే వారి మన ఖమ్మం మార్కెట్లో ఉన్నటువంటి మిర్చి మొత్తం అమ్ముడుపోయిందని మరొకవైపు చెప్తా ఉన్నారు. ఈ సమీక్షలు ఈ రివ్యూలు గత 2 నెలలుగా ఎందుకు చేయలేకపోయిందని కూడా ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇవాళ రైతుల యొక్క సమస్యను పట్టించుకోకుండా వాళ్ళు ఆవేదన చెంది ఆగ్రహం వ్యక్తం చేస్తే వాళ్ళని రౌడీలుగా చిత్రీకరించి మరి నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి వాళ్ళ సమస్యలు బయటికి రాకుండా ఇవాళ జైల్లో కుక్కేటువంటి విధానం జైల్లో నెట్టేటువంటి విధానం అక్రమ కేసులు ఈ ప్రభుత్వం యొక్క నిరంకుశ విధానానికి ఇది స్పష్టమవుతా ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వము వెంటనే అరెస్ట్ అయినటువంటి వారిని మరి జైలు నుంచి రిలీజ్ చేసి బేషరతుగా వాళ్ళ మీద ఉన్నటువంటి కేసులు ఎత్తివేయాలి. అదేవిధంగా మా ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య గారు ఎక్కడ సమస్య ఉన్నా తెలుగుదేశం పార్టీ అక్కడ ఉంటుంది. ఇవాళ అక్కడ మార్కెట్లో ఏం పని అని టీఆర్ఎస్ నాయకులు మంత్రులు అడుగుతున్నారు. అయ్యా మీకు కమిషన్లు ఎక్కడ ఉంటాయో అక్కడ పని ఉంటుంది, మీకు ఎక్కడ కాకతీయ మిషన్ ఉంటుందో అక్కడ పని ఉంటుంది, అక్కడ కమిషన్ల కోసం ఎక్కడ ఇసుక ర్యాంపులు ఉంటాయో అక్కడ పని ఉంటుంది, ఎక్కడ భూములు ఉంటాయో అక్కడ కబ్జాల కోసం మీరు ఆ పని ఉంచుకుంటారు, లేదా మీకు ఎక్కడ బహిరంగ సభ ఉంటుందో బహిరంగ సభల పేరుతో పెద్ద ఎత్తున లక్షలలో దోపిడీ చేసుకోవడానికి మీరు కూలీ అవతారాలు ఎత్తుతారు. కానీ మేము ప్రజల సమస్యలు ఎక్కడ ఉంటాయో అక్కడ ఉంటాము, ప్రజల తరఫున పోరాటం చేస్తాం, ఆ సమస్యలో భాగంగానే తెలుసుకోవడం కోసమే ఖమ్మం మార్కెట్కు సండ్ర వెంకట వీరయ్య గారు వెళ్ళిండు తప్ప అక్కడ గుండాలను తీసుకెళ్ళలే రౌడీలను తీసుకెళ్ళలే. గుండాలను రౌడీలను అడ్డం పెట్టి క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యలు బయటికి రాకుండా మరి ప్రతిపక్ష పార్టీలు క్షేత్రస్థాయిలో పర్యటనలోకి వస్తుంటే అడ్డుకున్నటువంటి నీచమైన చరిత్ర ఈ దేశ చరిత్రలో మీదే అనేది కూడా స్పష్టమవుతుంది టీఆర్ఎస్ నాయకులదే. వెంటనే ఇలాంటి విధానాలకు స్వస్తి పలికి రాష్ట్రంలో ప్రజాస్వామ్య వాతావరణం అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకులు మాట్లాడేటువంటి స్వేచ్ఛ బయట స్వేచ్ఛగా తిరిగేటువంటి వాతావరణం మీడియాకు కానీ ప్రతిపక్షాలకు కానీ ప్రజాసంఘాలకు కానీ ఇవ్వకుండా అడ్డుకుంటున్నటువంటి ఈ నిరంకుశ ప్రభుత్వానికి తెలంగాణ ప్రజల యొక్క పోరాట పటిమను మరి ముందుకు తీసుకొచ్చి పెద్ద ఎత్తున పోరాటం చేసి ఈ దురహంకారాన్ని ఈ దురహంకారాన్ని రెండింటిని కూడా వ్యతిరేకంగా పోరాడాల్సినటువంటి అవసరం ఇప్పుడు ఆసన్నమైందని కూడా ప్రజలు గ్రహిస్తూ ఉన్నారు. తప్పగానే పతనం తప్పదని కూడా ఈ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ ఉన్నారు.